చిత్తూరు జిల్లా నగరి సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా దేశం గర్వించదగ్గ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఏపీఐఎస్సీ చైర్పర్సన్ మరియు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు అన్నారు. సోమవారం నగరిలోని తన నివాసం నందు 24 మందికి 12 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 13 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలించినా ఉద్ధరించింది ఏమీ లేదు అని, ఆయన పరిపాలనలో హాస్పిటల్స్లో సరైన వసతులు లేక చిన్నపిల్లల్ని ఎలుకలు ఈడ్చుకెళ్లిన సందర్భాలు ఉన్నాయని, కరోనా కష్టకాలంలో 4 నెలల దాకా ఏమైపోయారో తెలియక ఇప్పుడు వచ్చి నీతి మాటలు చెబుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు మెరుగైన సదుపాయాలు లేవని అంటున్నారని, అలా ఉన్నప్పుడు తన సొంత జిల్లాలో కోవిడ్ హాస్పిటల్స్కు వచ్చి 4 రోజులు పరిశీలించమని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు పేద ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 24 మందికి 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా మరి ఏ విధంగా సంక్షేమ పథకాలే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరి వారి ఆరోగ్య దృష్ట్యా వారికి ఇస్తున్న చెక్స్ మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. అండ్ ఈరోజు దేశంలోనే కరోనా టెస్టులు చేయడంలో 1 ప్లేస్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో కరోనాని కట్టడి చేయడంలో కానీ, కరోనా పేషెంట్స్ని కాపాడటంలో కానీ, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ని కల్పించడంలో కానీ ఈరోజు కేంద్రం అంతా కూడా సభాష్ అనే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తుంటే తినింది అరక్క హైదరాబాద్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు మాత్రం ఏ విధంగా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే 13 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు మరి 5 ఏళ్లలో ఒక్క కొత్త హాస్పిటల్ కూడా కట్టకుండా, ఏ హాస్పిటల్లో కూడా మంచి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయకుండా, కనీసం 4000 పోస్టులు దాదాపుగా ఉంటే కూడా వాటిని భర్తీ చేయకుండా మరి ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసి ఆఖరికి ఎలకలు కూడా చిన్నపిల్లల్ని తినే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో మనం చూసాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా డెవలప్మెంట్కి మరి ఏ విధంగా అమౌంట్ శాంక్షన్ చేసి అన్నీ రెన్యువేట్ చేస్తూ నాడు నేడు కింద, అలాగే ఈరోజు ప్రతి పోస్టు కూడా దాదాపుగా ఈరోజు 9000 పోస్టులు ఉంటే అన్నీ కూడా భర్తీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని ఆయన ఏ విధంగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో మనం చూస్తే కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి అంటే 2800 రూపాయలు, కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఈరోజు మన రాష్ట్రంలోకి వచ్చి చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఫ్రీగా చేయటమే కాకుండా ఒకవేళ పాజిటివ్ వస్తే మరి ఏ విధంగా కోవిడ్ హాస్పిటల్స్లో క్వారంటైన్స్లో వాళ్ళకి బలమైన ఆహారంతో పాటు చక్కటి వైద్య సదుపాయాన్ని కూడా కల్పించి వారందరికీ ఒక భరోసాను కల్పిస్తూ ఆరోగ్యవంతులు చేసి ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని శభాష్ అంటున్నారు. కానీ ప్రతి విషయంలో కూడా దాన్ని పాలిటిక్స్ చేసి బురద చల్లాలనుకునే చంద్రబాబు నాయుడు నిన్న సిగ్గు లేకుండా ఆఫ్టర్ 4 మంత్స్ నిన్న ప్రైవేటు డాక్టర్స్తో ఒక ఏమంటారు టెలికాన్ఫరెన్స్ లాగా పెట్టి మీరందరూ ప్రజల కోసం సేవ చేయాలి అంట. 4 నెలలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు నీ కొడుకు నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వంలో మీరు అధికారాన్ని అనుభవించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గత 5 సంవత్సరాల్లో మీరు దోచుకున్నది కూడా ప్రజలు చూశారు. కానీ ఈ 4 నెలల్లో మీరు ప్రజల కోసం ఏం చేశారని అడిగితే శూన్యం. కానీ ఈరోజు ప్రభుత్వం బురద చల్లాలన్న కార్యక్రమంతో మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టి డాక్టర్లకు ఏదో చెప్తున్నట్టు మాట్లాడుతుంటే ఈరోజు సిగ్గు చేయటం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ హాస్పిటల్స్ ఇలా సర్వనాశనం అయిపోయినా, ఇక్కడ స్టాఫ్ లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నా, ఈరోజు అన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలెవ్వరూ కూడా మీరు చెప్పే ఇలాంటి బురద జల్లుడు కార్యక్రమాలు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వహించే విధంగా ఉంటే రాష్ట్రానికి రండి, వచ్చి ఇక్కడ ప్రజలకు అండగా ఉంటూ నీ కార్యకర్తల చేత, నీ నాయకుల చేత వాళ్ళకి సర్వీస్ చేయించు నేను అడుగుతున్నాను. నీకేదైనా డౌట్ హాస్పిటల్లో కనుక సరైన ఫుడ్ లేదు, డాక్టర్స్ సరిగ్గా చూడలేదు అంటే తిరుపతికి రండి, నీ జిల్లా సొంత జిల్లా కోవిడ్ హాస్పిటల్లో వెళ్ళి ఒక 4 రోజులు ఉంటే ఏ విధంగా సదుపాయాలు ఇస్తున్నారు అనేది మీకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు నిజంగా చిన్న వయసైనా చాలా పెద్ద చూపుతో, పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే విధానం చూస్తుంటే సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ప్రతిరోజు 50,000 మందికి మినిమం ఈరోజు టెస్టులు చేయటమే కాకుండా ఎంతమందికి టెస్టులు ఎక్కువ చేస్తే
ఎంత పేషెంట్స్ ఉన్నారో తెలిస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. కానీ ప్రభుత్వం అనుకుంటే నిజంగా కేసులు 1000 ఉన్నా 100 అని చెప్తే ఎవరు కనుక్కోగలరు ఒకసారి మీరు ఆలోచించాలి. కాబట్టి పారదర్శకంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఆయన కూడా రాజశేఖర్ రెడ్డి గారిలాగే మనసున్న నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి కష్టపడి పనిచేయటమే కాకుండా మనసుతో పనిచేస్తున్నారు. ఆయన సుఖంగా సంతోషంగా ఉంటూ ఇంకా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాలి, పేద ప్రజల కష్టాలన్నీ దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిపోర్టెడ్ బై వర్మ, అమరావతి HD TV, నగరి.